చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోతున్న శారీస్ టిష్యూ చందేరీ శారీస్ అండి. చందేరీలో టిష్యూ అనమాట చాలా బాగా వచ్చాయండి శారీస్. పట్టు స్టైల్ అనమాట, మనకి ఇప్పుడు ఉగాదికి వస్తుంది కదా అండి, మంచి ట్రెడిషనల్ కలెక్షన్ కోసం దీన్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇది అన్ని ఏజ్ల వాళ్ళు కట్టొచ్చండి. శారీ వచ్చేసి ఇలా వస్తుంది, పళ్ళు అండి ఇది. ఇవి మంచి కలనేతలో వచ్చిన డిజైన్స్ అనమాట. ఇది వచ్చేసి పైన ఇలా వస్తుందండి, కింద వచ్చేసి మనకి బచ్చల పండు రంగు కలర్ అంటాం కదా అండి, జాంబూని కలర్, ఆ కలర్లో మనకి టెంపుల్ బోర్డర్ అనేది చూస్తున్నాం మనము. అవుట్లుక్ అంతా కూడా మంచి, లోపల శారీ మధ్యలో అంతా కూడా అంతా బూటీ డిజైన్ అనేది వస్తుందండి. పళ్ళు చూసినట్లయితే లైన్స్ వస్తుంది, అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి దీనికి. శారీ అయితే చాలా బాగుందండి, మంచి చందేరీ అనమాట, టిష్యూ చందేరీ అనమాట. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి బార్డర్, అండ్ శారీలో మనకి పెద్ద ఎక్కువ తట్టుకోవడం అలా ఉండదండి, ఎక్కడికక్కడ కట్ చేస్తారు కాబట్టి మనకి నీట్గా ఉంటుంది, అండ్ కలర్ ఎంత ఉంది కాబట్టి కట్టుకున్నప్పుడు మంచి షైనింగ్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఈ శారీ ప్రైస్ రేంజ్ వచ్చేసి 1299 ప్లస్ షిప్పింగ్లో ఉందండి. ఇందులో కూడా కొన్ని కలర్స్ వచ్చాయి, నేను మీకు ఇప్పుడు ఆ కలర్స్ అనేది షేర్ చేస్తాను. బ్లౌజ్ మాత్రం మనం మన దగ్గర ఉన్న ఏదైనా కాంట్రాస్ట్ అనేది మీరు పేరప్ చేసినట్లయితే కనుక ఇంకా మంచి లుక్ వస్తుందండి. మనం మ్యారేజ్ కూడా కట్టుకోవచ్చు, చాలా బాగుంది, పెద్ద వయసు వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇది బరువు వచ్చేసి మనకి 400 to 500 grams ఉందండి వెయిట్. బ్లౌజ్ అలా ఉంచేయచ్చు, లేదు అంటే కూడా కట్ చేసి తీసేసి మనము ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అవుట్లుక్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో వచ్చిన కలర్స్ చూద్దామండి. ఇది వచ్చేసి మంచి గ్రీన్ షేడ్స్లో వచ్చేసిందండి, డ్యూయల్ షేడ్ అని చెప్పాను కదా అండి, కలనేత అంటే డ్యూయల్ షేడ్ అంటాం ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి రెండు గ్రీన్స్ అండి, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ షేడ్ అనమాట. శారీ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్లో ఇంకొంచెం డార్క్ అని చెప్పచ్చు, అలా ఉంది. కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది, నేను మీకు స్టెప్స్ పెట్టుకొని చూపిస్తాను. ఇలా అండి, మంచిగా ఆగుతుంది, ఏం జారట్లేదు. నేను కట్టుకున్న శారీ చినోన్ శారీ అండి, అయినా సరే జారట్లేదు, మంచిగా కూర్చొని ఉంది శారీ. అండ్ స్టెప్స్ కూడా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. పళ్ళు చూపించాను కదా అండి, పళ్ళు వచ్చి జస్ట్ ఇలా లైన్స్ అనేది వస్తుంది, ఇలా లైన్స్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం. ఇది వచ్చేసి పింక్ అండి, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, కలనేత డ్యూయల్ షేడ్ ప్రతి శారీ కూడా డ్యూయల్ షేడ్లోనే వచ్చేసిందండి. ఇది వచ్చేసి అవుట్లుక్ ఇలా వచ్చేసింది, మంచి షేడ్ డ్యూయల్ షేడ్ అనమాట. ఇది మనం స్టెప్స్ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా వస్తుందండి, పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. పళ్ళు మీకు కొంచెం కనిపించట్లేదు అట్టుంది, ఇది పళ్ళు అండి, ఇలా వస్తుంది లైన్స్లో. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి బ్లూ అండి, టూ షేడ్స్ ఆఫ్ బ్లూ, రాయల్ బ్లూ అండ్ నార్మల్ బ్లూకి మనకి మంచి డ్యూయల్ షేడ్లో వచ్చేసినట్టుంది శారీ. ఈ శారీ కూడా చాలా బాగా కనిపిస్తుందండి, పైన వచ్చి సింపుల్ టెంపుల్ ఇచ్చారు, కింద వచ్చేసి మాత్రం మనకి ఇక్కడ కొంచెం సాటిన్ లాంటి టచ్ ఉందండి, పట్టు స్టైల్ టచ్. ఇది మనం స్టెప్స్ పెట్టుకుంటే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది, పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్. అన్ని కూడా మంచి కలర్స్ అండి, మంచి జ్యువెల్ షేడ్స్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మెరూన్ అండి, మెరూన్కి మనకి గోల్డెన్ కలర్ డ్యూయల్ షేడ్ అనేది వచ్చేసింది అనమాట, మంచి మెరూన్ షేడ్, తెలుస్తాం కదా. పళ్ళు అండి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్. ఇది ఒకసారి నేను మీకు స్టెప్ పెట్టుకొని చూపిస్తాను, స్టెప్స్ పెట్టుకున్నట్లయితే ఇలా వస్తుందండి, చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది, బాగుంది. ఇంక ఇందులో ఇప్పుడు మనం లాస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. ఇది వచ్చేసి లక్స్ బ్లూ అండి, లక్స్ గ్రీన్ ఆర్ లక్స్ బ్లూ అంటాం కదా, ఆ కలర్ అనమాట. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చిందండి. ఇది మంచిగా ఆగుతుంది కూడా మన బాడీ మీద, స్కిడ్ అనేది అవ్వట్లేదండి, చాలా బాగుంది. కలనేత కాబట్టి మనం కట్టుకున్నప్పుడు దీనిది షైనింగ్ అనేది తెలుస్తుంది, మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ అనేది ఇలా వస్తుందండి, పళ్ళు రన్నింగ్ బ్లౌజ్.
ఈ కలెక్షన్స్ ఇలా వచ్చేసండి. ఇందులో వచ్చేసి మనం ఒక 6 to 7 కలర్స్ చూసినట్టున్నాను. అండ్ మీకు ఏ కలర్ కావాలో నాకు స్క్రీన్ షాట్ తీయండి, అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి అనేది మీకు పెట్టేసేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా అబౌట్ ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ, ప్రైస్ లేదా దాని వెయిట్ ఎలా ఉంది, ఇలాంటి డౌట్స్ ఏ వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అడగొచ్చండి. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి మన కలెక్షన్ గురించి. కీప్ సపోర్టింగ్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.